Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో బీఆర్ఎస్ తొలి అభ్యర్థి ఆయనేనట, ఫ్లెక్సీలతో రచ్చ. ఏపీలో బీఆర్ఎస్ పార్టీకి ఫాలోయింగ్ పెరుగుతోందా? వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు కొందరిలో ఆసక్తి మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏకంగా బీఆర్ఎస్ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు వెలసాయి. రేవు అమ్మాజీ పేరుతో పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అమలాపురం ఎంపీ అభ్యర్థి తానే అంటూ ఫ్లెక్సీలో రేవు అమ్మాజీ ప్రకటన చేసుకున్నారు. పార్టీ పేరు ప్రకటించిన 2 రోజుల్లోనే ఇలా ఫ్లెక్సీలు చూసి స్థానికులు అవాక్కయ్యారు. ఏకంగా ఎంపీ అభ్యర్థిని తానేనని ప్రకటించుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం, కమిటీలు, ఇతరత్ర ఏర్పాట్లు జరగలేదు. ప్రస్తుతం ఎన్నికల సంఘం దగ్గరకు తీర్మానం చేరింది. అయినా సరే ఎంపీ అభ్యర్థినంటూ ప్రకటించుకోవడం చర్చనీయాంశమైంది. అంతేకాదు, పార్టీ ప్రకటించిన విజయదశమి రోజు కూడా విజయవాడలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. విజయవాడలోని వారధి ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండి రమేష్ పేరిట ఈ హోర్డింగ్ కనిపించింది. విజయవాడలో టీఆర్ఎస్, బీఆర్ఎస్ హోర్డింగ్లు ఏర్పాటు కావడంపై స్థానికంగా చర్చ జరిగింది. విజయవాడ మాత్రమే కాదు, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భారీ హోర్డింగ్లు, పోస్టర్లు కనిపించాయి. దేశ్కీ నేత కేసీఆర్ అంటూ ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కేసీఆర్ పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. అంతేకాదు, కేసీఆర్ ఏపీ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా కొంతమంది అభిమానులు ఫ్లెక్సీలు, హోర్డింగ్లు ఏర్పాటు చేసిన సందర్భాలు గతంలో జరిగాయి. విజయవాడతో పాటు మరికొన్ని నగరాలు, ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. దసరా రోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం తీసుకుని తీర్మానానికి ఆమోదం తెలిపారు. అనంతరం ఆ తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. జాతీయ పార్టీ నిర్ణయం ఆషామాషీ కాదని, తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా అమలు కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ దిశగా కార్యక్షేత్రం ఉంటుందని, ముందుగా మహారాష్ట్ర, కర్ణాటకల వైపు పయనం ఉంటుందని సంకేతాలు ఇచ్చారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.